కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, టౌన్ ప్లానింగ్ పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షకి హాజరయ్యేందుకు కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అక్కడికి వెళ్లారు. కార్యకర్తలని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు, తోపులాట చోటు చేసుకుంది. ఇక దడ్డామిట్ట సీఐ అడ్డుకున్నారు అంటూ వారంతా ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఎవరు చెప్పారు మీకు? కార్యకర్తలు వచ్చారు, నెల్లూరులో కార్పొరేట్ దానికి సంబంధించిన జరిగినటువంటి మీటింగ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అలాగే ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ నుండి తెలుసుకుందాం. మహేష్, విజయ చంద్రిక ఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూస్తే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, అలాగే టౌన్ ప్లానింగ్ లో జరిగినటువంటి అక్రమాలు, గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద ఆయన సమీక్ష చేపడం జరిగింది. ఆ సమీక్షకి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యానికి వచ్చారు. ఆయన వెంట కార్యకర్తలు, కార్పొరేటర్లు కూడా అక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా ఒక్కసారిగా హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఒక్కసారిగా పోలీసులకి, కార్యకర్తలు, కోటమిరెడ్డి అనుచరులు, కార్పొరేటర్ల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాటలు జరిగాయి. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, గందరగోళం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కార్పొరేటర్లను వెంట పెట్టుకుని మంత్రి నారాయణ వద్దకు వెళ్లారు. జరిగిన పరిస్థితి చెప్పారు. నా దర్గామెట్ట సీఐ కావాలని అడ్డుకొని గొడవ సృష్టించారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే మంత్రి నారాయణ మొత్తం కూడా విచారించి ఆయన పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి చక్కదిద్దింది, చక్కబడింది. మొత్తం మీరు చూసి ఆ తర్వాత ఎవరైతే అనుచరులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొని వెళ్లారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. దాంతో వివాదం సర్దుమణిగి ప్రశాంతం నెలకొంది. మొత్తం మీద ఈ సంఘటన ఒకసారిగా మున్సిపల్ కార్యాలయంలో ఒక ఉద్రిక్తత వాతావరణం, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు, అరగంట సేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. వాళ్ళంతా ఒక్కసారిగా రావటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. లోపల హాల్లో ఇలా అందరూ కూడా వెళ్లే పరిస్థితి లేదని చెప్పి పోలీసులు చెబుతున్నారు. అందువల్లే వాళ్ళని అడ్డుకోవడం జరిగిందని చెప్పి ఆపాము, నిలిపాము, మేము ఏమీ అనలేదు, ప్రశాంతంగానే ఉన్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే కోటమిరెడ్డి అనుచరులు, కార్యకర్తలు మాత్రం కావాలనే సీఐ అడ్డుకున్నారు. కార్పొరేటర్లు కూడా లోపలికి పోనివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. సమస్యలు చెప్పేందుకు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, అలాగే టౌన్ ప్లానింగ్ లో జరిగినటువంటి అక్రమాల మీద చెప్పేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని చెప్పి కార్పొరేటర్లు, కోటమిరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన వల్ల దాదాపు ఒక అరగంట సేపు ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. మంత్రి నారాయణ హామీ ఇవ్వడంతో, ఒకవేళ సీఐ కానీ పొరపాటు చేస్తుంటే ఆయనపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ రోజు యాక్చువల్ గా భవన నిర్మాణ కార్మికులు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో సమస్యలతో, ఇబ్బందులతో గత 5 ఏళ్లుగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆ సమస్యల్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే టౌన్ ప్లానింగ్ లో కూడా భారీ అక్రమాలు జరిగాయి. నెల్లూరు కార్పొరేషన్ సంబంధించి మేయర్ భర్త జయవర్ధన్, మరికొంతమంది మీరు ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. ఒక ఐఏఎస్ అధికారి సంతకాలు సైతం ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన విచారణ జరుగుతాయని, పూర్తి ఎవరైతే ఈ అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పుకొస్తున్నారు. థ్యాంక్ యూ మహేష్.